నాలుగో కీర్తన రెండో వచనం చదువుకుందాం. నరులారా, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచేదరు. హల్లెలూయా. ఎంతకాలము అనేసి అంటానికి కారణం ఏంటంటే, ఈ దినాలలో సాధ్యమైనంత మట్టుకు నేను రీచ్ అవుతున్నాను. మీకు నేను రీచ్ కాకముందు, వాక్యం ద్వారా మీ దగ్గరికి రాకముందు, వాక్యం అంతా విరివిగా ప్రకటించబడక ముందు, మీరు గౌరవించినారు, రెస్పెక్ట్ ఇచ్చినారు, రెస్పెక్ట్ ఇవ్వలే, జస్ట్ నేను చూసి చూడనట్టున్నా, నేను మర్చిపోయినా, అంతగా పట్టించుకోలేదు. ఇంతగా వాక్యము ప్రకటించబడుతూ ప్రకటించబడుతూ ఉన్న సార్వత్రిక సంఘమా, ఎంతకాలం ఎంతకాలము నా గౌరవమును అవమానపరుస్తారు. హల్లెలూయా. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. ఎంత దుఃఖకరమైనది చూడండి. ఎంతకాలము అబద్ధమైన దానిని వెదకెదరు. చూడండి, వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. అది అవసరమైనది కాదు అని తెలుసు, మనం ప్రేమిస్తున్నాం. ఈ లోకాశ, శరీరాశ, జీవపు డంబము అది మనకి సంబంధించింది కాదు. దట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు అస్. ఈ పేరు, ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు అస్. మనం కడుదీనులముగా దేవుడు చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగిపోయే ప్రజలం. ఆయన రక్తంలో కడగబడిన ఆయన సొత్తైన ప్రజలం. ఆయనకి మన గురించి ఎన్నో ఎన్నో కోరికలు, ఎన్నో ఎన్నో ఆశలున్నాయి. కానీ స్టిల్ ఎంతగా విత్తనాలు విత్తబడుతున్నా, ఎందాక నా గౌరవమును మీరు అవమానపరిచెదరు. ఎందాక వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ పరిగెత్తుతారు. ఎందాక అబద్ధమైన వాటి కోసం వెతుకుతారు. ఈ లోకంలో ఉన్న వారు వెతుకుతున్నారు, రక్షణ లేని మీ చుట్టాలు పరిగెత్తుతున్నారు. ఓకే, లివ్ ఇట్ ఆఫ్. మారు మనసు రక్షణ లేని స్నేహితులు కాలనీలో ఉన్నవారు పరిగెత్తుతున్నారు. ఓకే, కను రక్షింపబడ్డావు, మారు మనసు పొందినావు, ఆయన రక్తంలో కడగబడిన జనాంగం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టేసేసి మనం వెళ్ళిపోవాలా? మనకంటూ ఒక లోకం, శాశ్వతమైన లోకం ఉన్నది. ఆ శాశ్వతమైన లోకానికి ఒక దినమున మనం వెళ్ళిపోవాలా? హల్లెలూయా. అందుని బట్టి చాలా శక్తివంతంగా దేవుడు వర్తమానం ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అనవసరంగా వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తకండి, ప్రేమించకండి, అబద్ధమైన వాటి కోసం వెతకకండి. ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి, చదువు చేయవలసిన పనులు చేయండి, ఇవి వదలొద్దు అని అంటలే, చెయ్యండి. మరలా ఫైనల్గా ఎక్కడికి వచ్చేసేయాలి మనం? ఆ క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చేసేయాలి, ఆ యొక్క చౌరస్తాలకు వచ్చేసేయాలి. ఆయన రాకడ కోసం మనం సిద్ధపడాలి. హల్లెలూయా. లాతూర్లో భూకంపం జరిగినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, నేను డెక్కన్ కాంటినెంటల్ హోటల్లో పనిచేస్తున్నప్పుడు, 5-స్టార్ హోటల్లో పనిచేస్తున్నా, ఎయిర్పోర్ట్కి పక్కనే నా రూమ్ ఉండేది పోలీస్ లైన్స్లో. లాతూర్లో భూకంపం జరిగింది. ఆ టైంలో 3 o'clock అనుకుంటా, ఆ మిడ్ నైట్ లాతూర్లో భూకంపం జరిగినప్పుడు నా రూమ్ కూడా ఇట్లా షేక్ అవుతూ ఉన్నది. షేక్ అవుతున్నప్పుడు పైనుంచి 2-3 గిన్నెలు పడ్డాయి. అప్పుడు ఇమ్మీడియట్గా నేను లేచి, నాకు ఏ ఆలోచన రాలే, భూకంపం గురించి తెలియదు, భూకంపం ఇట్లుంటుందా తెలియదు, భూకంపానికి ఇట్లా షేకింగ్ వస్తుందా తెలియదు, అవగాహన లేదు. కాబట్టి నాకు ఫస్ట్ థాట్ వచ్చిందంటే, ఏసయ్య ఒకవేళ వచ్చేస్తున్నాడేమో. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చింది, పక్కననే ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే, ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా ల్యాండ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు భయంకర అని శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దానికి ఏమైనా దిగుతున్నాయా? ఆ శబ్దానికి పడాలంటే రోజు గిన్నెలు పడాలా? రోజు ఫ్లైట్స్ దిగుతూ ఉంటాయి? కాదు. ఇదేదో జరుగుతున్నది, డిఫరెంట్గా ఉన్నది. అక్కడ ఉన్న నా గ్యాస్ హౌస్ ఇట్లా ఊగుతూ ఉన్నది. ఇది ఎప్పుడు జరగలేదు కదా. ఫస్ట్ నాకు థాట్ వచ్చింది ఏంటంటే, ఏసయ్య వచ్చేస్తున్నాడే. ఇమ్మీడియట్గా బైబిల్ తీసుకున్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బయట చేతులు పైకెత్తి మోకరించి, ప్రభువా ఒకవేళ ఈ సమయంలో నువ్వు వస్తే నన్ను జ్ఞాపకం చేస్తా. అప్పటికి మ్యారేజ్ కాలే, ఇంకా 1993 అనుకుంటుంది, అప్పటికి మ్యారేజ్ కాలే, బ్యాచులర్గా ఉన్నా పోలీస్ లైన్స్ బేగంపేటలో. ఫస్ట్ నా నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఏసయ్య ఒకవేళ నేను అక్కడనే కావచ్చేది, నువ్వు మధ్యాకాశంలో వచ్చేస్తున్నావేమో, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండు చేతులు పైకెత్తి చాలా ప్రార్థన చేసి మార్నింగ్ 7 o'clock to 3 o'clock నా డ్యూటీకి నేను వెళ్ళిపోగానే
హోటల్ కి వెళ్ళగానే వార్తలు వచ్చాయి, లాతోర్ లో భయంకరమైన భూకంపం జరిగింది, మా ఇళ్ళన్నీ కూడా ఇట్లా షేక్ అయినాయి. చూడండి, ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఏసయ్యా ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, నువ్వు ఉద్యోగం చేస్తున్నా ఏసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమెన్, హల్లెలూయా. నువ్వు కాలేజీలో ఉన్నా, నీ యూనివర్సిటీలో ఉన్నా, నీవు కెమిస్ట్రీ స్టూడెంట్ అయ్యి ఆ ల్యాబ్లో నీవు అవి ఇవి చేస్తున్నప్పుడు ప్రభువా నీ రాకడల్లో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రయాణం చేస్తున్నప్పుడు నీ రాకడల్లో నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు వంటలు వండుతూ తాళింపు వేస్తున్నప్పుడు ప్రభా సడన్గా నీ ర్యాప్చర్ వస్తా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చి తలుపు కొట్టి రెడీగా ఉన్నావా నేను వస్తున్నా మరి అన్నాడు ఆయన. హల్లెలూయా. సడన్గా దొంగలాగా వచ్చేస్తాడు, చప్ప పెట్టకుండా సడన్గా వచ్చేస్తాడు అంతే. అందుకనే మెలకువతో ఉండాలి మనం. హల్లెలూయా. చాలా మెలకువతో ఉండటం, రాత్రి నిద్రపోకుండా మెలకువతో ఉండటం కాదు, కానీ ఆ యొక్క మత్తులోకి వెళ్లకుండా మెలకువతో ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సార్వత్రిక సంఘానికి వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆమేన్. నువ్వు సాతాను ఎట్లా ఎదుర్కోవాలి, సాతాను యొక్క కుయుక్తి ఏ విధంగా ఉంటుందో, వార్ఫేర్ మెసేజెస్ ద్వారా బయలుపరుస్తున్నాడు. రెస్టరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఎట్లుండాలి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా అందిస్తున్నాడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తకండి, వ్యర్థంగా గౌరవం పరచకండి, వ్యర్థమైన వాటిని ప్రేమించకండి, వ్యర్థమైన అబద్ధమైన వాటి కోసము మీరు వెతకకండి, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా.